నెక్స్ట్ గోల్కొండ శ్యామ్ సుందర్. వ్యవసాయం మీద ఆధారపడి ఉంది కాబట్టి రైతు బంధు పథకం గురించి వారికి చెక్కులు కూడా ఈ ఏదైతే రైతు బంధు పథకం ద్వారా మన ముఖ్యమంత్రి గారు ఆర్థిక సహాయం చేసినటువంటి రైతులందరికీ కూడా ఈరోజు ఇక్కడ మల్లేపల్లి గ్రామంలో వారందరూ కూడా చెక్కులు వేసుకుని సుఖసంతోషాలు వాళ్ళు ఇలా వాళ్ళ ఆనందం వర్ణనాతీతం రైతుల ఆనందం. ఎందుకంటే ఏ గతంలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా చేయనటువంటి ఆలోచన ఎవ్వరికి కూడా రానటువంటి ఆలోచన మన ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖర్ గారికి రావడము, మరి అదేవిధంగా పూర్తిగా రైతులకు రుణ సహాయం చేయడం, రైతులకు సహాయం చేయడం, రుణం లేకుండా సహాయం చేయడం అటువంటి ఆలోచన రావడంతో ఇప్పుడు ఈ యొక్క రైతులు ఎకరాకు 4,000, 8,000 మరి 2 దఫాలుగా వచ్చే 4,000 తీసుకొని వారు ఆర్థికంగా మరి బలంగా తయారై ఆర్థికంగా వాళ్ళు పంటలకు ఎప్పుడైతే పెట్టుబడి సాయం అందిస్తాడో పెట్టుబడి సాయం రాగానే పెట్టుబడితో సహా వాళ్ళు పంటలు సమృద్ధిగా పండిస్తారు. ధనిక రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందు వరుసలో ఉంచడానికి చేస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి వారికి మా గ్రామం తరఫున మా సంఘ బాంధవులందరి గిట్ట ఎంతో సంతోషంగా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంపై హర్షాభిధ్వానాలు నిలువెత్తుతున్నారు. ఈరోజు రాష్ట్రంలో 24 గంటల కరెంటు ఉచితంగా ఇవ్వడము, మరియు అదేవిధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారకు అన్నగా పెద్దన్నగా మేనమామ గిట్ట ఈరోజు చేదోడు వాదోడుగా వండుకుంటూ ఈరోజు ఆ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్లో చెక్కులు ఇవ్వడం అంటే చాలా సంతోషంగా. గ్రామాలలో గిట్ట 22 గ్రామ పంచాయతీలలో గిట్ట ఈ యొక్క చెక్కుల పంపిణీ కార్యక్రమం జరుగుతున్నది. దానికి ప్రజలందరి గిట్ట రైతులు అత్యధిక సంఖ్యలో పాల్గొని వారి సాయ సహకారాలు ప్రభుత్వం పైన ఉండాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మండల ప్రజలందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను.